ఇరవై ఏళ్ళ జీవితంలో 80% గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళ జీవితంలో 80% మంది యవనస్తులు పాటలు బాగా పాడతారు. క్రైస్తవ పాటలు పాడదు అందరూ. కోయిరి టీం ఎవరుంటారండి? 2020 అందరూ పలుచి పాడుతుంటారు. చూడండి, ఒకరు పాడుతున్నాడు పాట ఇలాగా, ప్రియమైన యేసయ్య అన్న పదం కన్నా ముందు కొన్ని పదాలు ఉంటాయి, ప్రియం 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 ప్రియం. ఆడు ఫీలింగ్ ఆయన కొరకు కదట, మరి ఎవరి కొరకు? ఆడికో ప్రియం ఉంది అక్కడ. నేను చెప్తున్నాను, దేవుడు చూస్తూరుకుంటాడు ఇలాంటివన్నీ. నువ్వు యేసు ప్రభువుకు పాట పాడుతున్నా, పోజ్ ఎవరికి, ఆ బిల్డప్ ఎవరికి? ఈ మధ్యకాలంలో చూసారా క్రైస్తవ గీతాల్లో యేసు ప్రభు కనబడట్లేదు. మరి ఎవరు కనబడుతున్నారు? సాంగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆయనే చూడాలి మనం తప్పదిక. నేను విమర్శించట్లేదు కానీ ఏనికి ఆ పోజు, దేనికి ఆ పోజు? ఎవరిని చూపించడానికి? చర్చిలో కానీ ఎక్కడ కీర్తనలో కానీ ఏ మనసుతో? బైబిల్ చెప్తుంది నన్ను చూపించుకోవాలన్న మనసు ఎంతొచ్చినది ఆరాధన కాదు. నేను కనబడాలన్న, నన్ను మెచ్చుకోవాలన్న ఏదన్నా మనసు వచ్చినది ఆరాధన కాదు. నేను ఏమి చేసినా నేను కనబడకూడదు. ఎవరు కనబడాలి? నా సిలువ వేయబడిన క్రీస్తే కనబడాలి. ఏంటండి ఎంత చేసినా సైలెంట్ అయిపోతాడు అంటే, యేసుప్రభు కూడా అంతే. అన్నీ చేసి ఎవరి కొరకు చచ్చిపోయాడు? ఎవరి కొరకు? ఎవరైతే ద్వేషించారో వారి కొరకు చచ్చిపోయాడు.